కేటీఆర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు, మా ఫార్మ వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. మా ఎందుకు రేవంత్ అన్న మా భూముల పైననే కన్ను పెట్టిండేమో మాకు అదే అర్థమవుతలేదు. మా భూ నా పేరు జ్యోతి, ఊరు లగచర్ల, మండలం దుద్యాల్, జిల్లా వికారాబాద్. మాది ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము. అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదని చెప్పిండు. ఫార్మా రాదు, మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు. మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్యాల్లో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిండ్రంట. దుద్యాల మండలం కదా, దుద్యాల్లో వేసిండ్రంట. మళ్ళీ వీళ్ళందరేమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు. అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకు తెలియదు, గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వస్తుండు వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు. దాడి చేయాలని ఎవరు చేయలేరు. గో బ్యాక్ కలెక్టర్, గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో. ఆల్రెడీ ఆ వీడియోలో గో బ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు. చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవరు కొట్టలేరు. కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా, పోలీసులన్నా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా, కాకుండే ఎవరిని తీసుకురాకుండా సడన్గా వచ్చేసిండు కలెక్టర్ అన్న. జ్యోతి, మీకు ఎంత భూమి ఉందమ్మ? వెనకాల మాట్లాడకండి తమ్ముడు, ప్లీజ్. వెనకాల మా ఆయన పేరు పైన భూమి లేదు, మా మామ పేరు పైన ఉంది, మా అత్త పేరు పైన ఉంది. 10-12 ఎకరాలు భూమి ఉండొచ్చు సార్. అందులో ఎంత పోతుంది అన్నారు? మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుంది అని చెప్పిండ్రు. ఆందోళనకు పోయిండు. మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే, వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. జ్యోతి ఒక మాట చెప్పు, నీకు సురేష్ అన్న లేకపోతే నరేందర్ అన్న మీరు దాడి చేయండి, సంపండి, గుద్దండి చెప్పి ఎవరు చెప్పలేరు మాకు? ఎందుకు వచ్చింది కోపం? కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అనా? ఎవరికన్నా వస్తుంది కదా, మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? ప్రభుత్వం పైసలు ఇస్తా అంటుంది కదా మరి. ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్. చెప్పలేరు. తిరుపతి రెడ్డి గారు ఏమని చెప్పిండా? ఏం చెప్పలేరు. నిన్న వచ్చి దుద్యాల మీటింగ్లో అరేంజ్ చేసి ఫార్మా పక్క వస్తుంది, అంతా సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. మీ భర్తను కలిసినవను జైలు? నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నాడు? ఎట్లున్నాడు అంటే నన్ను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు, కొట్టిండు అని మస్తు ఏడ్చిండనా. ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఏడువకు. కాకపోతే ఆయనను కొట్టిండ్రా పోలీసు వాళ్ళు? చెప్పిండా కొట్టిండని? కొట్టిండని చెప్పిండనా? పెట్టిండా దెబ్బలు చేతుల పైన చూపించిండు. ఏడోకు మంచిది రోమత్ 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 మనకు రులానికి నేను బులాయ్ మనకు హిమ్మతిలానికి బులాయ్ నిందా నిందా నీ పేరు ఏందమ్మా? దేవిబాయి. దేవిబాయి ఏ ఊరు? ఏది? లగచర్ల. లగచర్ల పుచ్చర్లకుట తాండ సార్. తాండ తాండ. నీకెంత భూమి తల్లి? మాకు 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు. 6 ఎకరాలు ఎంత పోతుంది ఇప్పుడు? ఇలా మొత్తం పోతుంది సార్ మాకు. అంటే మరి మీకు కూడా జ్యోతికి చెప్పినట్టు మీకు కూడా ఏం చెప్పలేదా? ప్రభుత్వం పైసలు ఇస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఏం చెప్పలేదు? చెప్పలేదు సార్ ఇప్పుడు వరకు. ఏం ఇంత పైసలు ఇస్తా అంత పైసలు ఇస్తామని ఏం చెప్పలేదు సార్ మాకు. నోటీస్ ఇచ్చిందా? నోటీస్ కూడా రాలేదు సార్ మాకు. మరి ఎందుకు భయపడ్డారు మీరు భూమి పోతుందని? భూమి పోతుందంటే మా భూమి పోతుంది, మా పొట్ట కాలుతున్నది. మా భూమి పోతుందని ఎవరు చెప్పారు? నోటీస్ ఇయ్యలే కదా. అందరు చెప్తున్నారు, మేము ధర్నాలు చేస్తున్నాము, అంతా చేస్తున్నాము. ఎప్పటి నుంచి చేస్తున్నారు ధర్నాలు? మేము ఇప్పటి నుంచి 8 నెలలు అవుతున్నది. 8 నెలలు? సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది, 8 నెలల నుంచి? ఏంటండి 8 నెలల నుంచి. మరి నిన్న ఏమైంది, ఎందుకు అయింది? ఎందుకు అయింది అంటే ఇంతకుముందు వచ్చిందంట కలెక్టర్ సార్. కలెక్టర్ సార్ వస్తే ఎంత ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలే, భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తారని చెప్పి పరిస్థితుల్లో చెప్పిండు. చెప్తే మేము ఇయ్యాము, మేము రైతులు ఇయ్యామని చెప్పిండ్రు.
చెప్తే ఇక ఎట్లన్నా మనం బతకాలే వాళ్ళన్నా ఈ చేయాలా అని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మేము మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు మాకు తెలియదు, అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా తెచ్చుకు కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచినాడు. లేచిన తర్వాత వాడు గడ తీసిండు, డోర్ తీసిండు. డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, లేడీ మీ మీదనైనా మీ ఛాతి మీద కాలు పెట్టిందన్నారు. మీ మీదనా, ఎవరి మీద? వేరే తండ వేరే తండ అసలు మహిళా పోలీసులు వచ్చిరా? వచ్చిండ్రు ఇద్దరు వచ్చి వాళ్ళు నూకేసిరా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టకుండా అంటే ఇగో ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయన కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడ ఉన్నాడు? పరిగిలు ఉన్నాడా? ఇడు ఉన్నాడు? అవి ఇప్పుడు ఏడ ఉన్నారు మాకు తెలియదు సార్. నీకు తెలియదు? ఏడ పరిగిలో ఉన్నాడు, ఏడ ఉన్నాడు మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఐదు మందికి. ఐదు మందికి? మరి ఆ ఐదు మంది కూడా ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు? ఐదు మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా ఈ వెళ్ళాడు. ఈయన పొద్దుగల కూడా పోయి వచ్చినాము. ఇంకా రెండు మూడు దినట్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు? మా పెద్ద కొడుకు ఎట్లా ఎంత పరిస్థితులన్నా అనుగుణంగా మా పెద్ద కొడుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ఉరి శిక్ష అంత తప్ప ఇవ్వడం చూసిన ఉరి శిక్ష వచ్చి మా పిల్లగాడు పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు అమ్మా ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా చెప్తారా? అమ్మకి అమ్మకి మైకి అమ్మ కూర్చో కూర్చో భాష